పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాలంటీర్లు ముక్కుమ్మడిగా తమ విధులకు రాజీనామాలు చేశారు. విధుల్లో అడుగడుగున టీడీపీ జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో 39 వార్డులో మొత్తం 22 మంది వాలంటీర్లు తమ రాజీనామాలను ప్రకటించారు. 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లు ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం, అధికారం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోతాడనే దానికి ఒక నిదర్శనం. ఏదైతే ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి ఫించిల్ను నిలిపేసి సచివాలయాల దగ్గరే వచ్చి తీసుకోండి అని ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాలంటీర్స్ వ్యవస్థని దూరంగా పెట్టండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసేటప్పుడు చాలా క్లియర్గా ప్రభుత్వం దగ్గర కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశాం, ఏదైతే ఈవేళ ప్రతి సచివాలయానికి కూడా యావరేజ్ని 400 ఫించన్లు ఉన్నాయి. స్టేట్ వైడ్ సచివాలయాలు, సచివాలయాల సిబ్బంది, ఫించన్లదారుల సంఖ్య చూస్తే ప్రతి సచివాలయానికి యావరేజ్ 400 ఫించన్లు ఉన్నాయి. ప్రతి సచివాలయానికి కూడా మరి 10 సిబ్బంది యావరేజ్ని ఉన్నారు. అంటే ఒక్కొక్క సిబ్బందికి యావరేజ్ని 40 ఫించన్లు పంపిణీ చేస్తే ఖచ్చితంగా 1 or 2 అంటే 1-2 రోజుల్లోనే, మరి తప్పితే 3 రోజుల్లోనే ఖచ్చితంగా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి క్లియర్ చేయొచ్చు. అయినా కూడా అవకాశాన్ని వదిలి ఈవేళ సచివాలయాల దగ్గరికి రప్పించుకుని ఈ ఎండల్లో, మండుటెండల్లో, ఈ 42 డిగ్రీ సెంటీగ్రేడ్లో మరి ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని హింసించాలి అనేటువంటి మరి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి వైఖరి చూస్తూ ఉంటే ఆయన మానవత్వం లేనటువంటి వ్యక్తిగా మరొక్కసారి గుర్తించబడినటువంటి పరిస్థితి. మరి దీనిలో ఎవరైతే సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, అదేవిధంగా మరి ఏదైతే ఈ అలా గవర్నమెంట్ సిఎస్ జవహర్ రెడ్డి, మరి వీళ్ళు కూడా తమ ఆలోచనలు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి తొత్తుల మాదిరిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మరి ఏదైతే ఆ ప్రజల్ని, ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాలంటీర్లు ముక్కుమ్మడిగా తమ విధులకు రాజీనామాలు చేశారు. విధుల్లో అడుగడుగున టీడీపీ జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారంటూ ఆరోపించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మురళి చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కొంతమంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బాధ్యతగా నిలవండి, మీకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కొంతమందిని ప్రలోభ పెడుతున్న నేపథ్యంలో భీమవరంలో అయితే 39 వార్డులు 22 మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము ఈ రోజు నుంచి కూడా ప్రచారంలో పాల్గొంటాము అని చెప్పి గ్రంథి శ్రీనివాసన్ అయితే కలిశారు. కలిసి ఈ రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాలుగా పెన్షన్లు పంపిణీ కానివ్వండి, ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకు చేర్చాము, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో మేము ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పై ఉన్న నమ్మకంతో అయితే మేము రాజీనామాలు చేసి ప్రభుత్వానికి మేము బాధ్యత అందిస్తున్నామని చెప్పి 22 మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అలాగే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ తరఫున 39 వార్డులో ప్రచారం చేస్తామంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ ని కలిసి లెటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని వాలంటీర్లుగా ఉద్యోగం తీసుకుంటారు, జగన్ అన్నపై మాకు నమ్మకం ఉందంటూ కూడా వాలంటీర్లు రాజీనామా చేసిన పరిస్థితి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుందని చెప్పచ్చు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.